గ్రామాల అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తామని ఎంపీపీ పల్లపల్లి వేణుగోపాల్, జెడ్పీటీసీ కత్తెరపాక ఉమాకొండయ్యలు అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం వెంకట్రావుపల్లిలోని ప్రభుత్వ పాఠశాలలో జెడ్పీటీసీ నిధుల 5 లక్షల రూపాయలతో నిర్మించబోయే అదనపు తరగతి కోసం ఎంపీపీ జెడ్పీటీసీలు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధికి తమ వంతు సహకారం ఎప్పటికీ ఉంటుందని, గ్రామాలలో మిగిలి ఉన్న సమస్యలను త్వరితగతిన పరిష్కారం చేసేందుకు కృషి చేస్తామని టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు జోగినపల్లి రవీందర్రావు, ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ల సహకారంతో బోయినపల్లి మండలంను మరింత ముందుకు తీసుకెళ్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బోరుగుల నందయ్య, వైస్ ఎంపీపీ కోనకట్టి నాగయ్య, ఎంఈఓ శ్రీనివాస్ దీక్షితులు, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు కత్తెరపాక కొండయ్య, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీడీసీలు, గ్రామస్తులు పాల్గొన్నారు. మేమందరం ఉంటాం, మాతో పాటు మీరు కూడా ఉండి మాకు సహకరించాలని కోరుకుంటూ. అందరికీ నమస్కారం. ఈరోజు కొయంపల్లి మండలంలో వెంకట్రాపల్లి గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు అడిషనల్ క్లాస్ రూమ్ కోసమని జెడ్పీ నిధుల నుంచి గౌరవనీయులైన వైస్ ఎంపీపీ నాగన్న గారు మరియు గౌరవనీయులైన స్థానిక సర్పంచ్ నందన్న గారు కోరిక మేరకు ఈ క్లాస్ రూము నిధులు జెడ్పీ నిధులు కేటాయించి భూమి పూజ చేయడం జరిగింది. మరియు వారికి ఏమన్నా సమస్యలు ఉన్నా మా దగ్గరికి తీసుకువచ్చిన గౌరవ ఎంపీపీ పల్లపల్లి వేణుగోపాల్ గారితో మరియు గౌరవనీయైన శాసనసభ్యులు ఎమ్మెల్యే గారితో దగ్గరికి తీసుకెళ్ళి సమస్యలను మా గురువు గౌరవనీయులైన రాష్ట్ర నాయకులు రవీంద్రరావు గారి అందరి సహాయంతో వారి సమస్యలను పరిష్కరిస్తామని తెలియజేస్తున్నారు. బోయినపల్లి మండలం వెంకట్రావుపల్లి గ్రామంలో జెడ్పీ ప్రైమరీ స్కూలు ఆవరణలో మరి గౌరవ జెడ్పీటీసీ ఉమాకొండయ్య గారు జిల్లా పరిషత్ నిధులతో అడిషనల్ రూమ్కు ఏదైతే మంజూరు ఇచ్చారో దాని మరి మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే మనకు బంగారు తెలంగాణ సాధించే దిశగా ఏదైతే మనకు ప్రగతిశీలం వైపు నడిపించుకుంటూ పోతున్నారో మరి గ్రామాల అభివృద్ధి మరియు అలాగే స్కూళ్ళ అభివృద్ధి కూడా చెందాలనే ఉద్దేశంతో మరి 15th ఫైనాన్స్ కమిషనే కాకుండా అన్ని రకాల మండల పరిషత్ జిల్లా పరిషత్ నిధుల నుంచి ప్రాథమిక విద్య, ప్రాథమిక ఆరోగ్యము మరియు మౌలిక వసతులు గ్రామాలలో ఏవైతే ఉన్నా అన్నింటినీ త్వరితగతనే పూర్తి చేసి గౌరవ రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ గారు అందరి సహకారంతో మరి బోయినపల్లి మండలాన్ని ముందుకు మా వంతు కృషిగా ముందుకు తీస్తున్నారు.